కథలోని ఎమోషన్స్ని ప్రేక్షకులకు అందించేది నటీ నటులు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో ఆ బాధ్యత సింగర్స్ తీసుకుంటారు. అరవింద సమేతతో మోహన భోగరాజు తీసుకున్న బాధ్యత అందరికీ నచ్చింది. ఎందుకంటే ఆ సాంగ్ తర్వాత సినిమా యొక్క హైప్ పెరిగిపోయింది, ఆ ఎమోషన్స్ని పదింతలైనవి. ఈ సందర్భంగా అరవింద సమేత సూపర్ డూపర్ హిట్ అయి మంచి క్రేజీ కాంబినేషన్లో రిలీజ్ అయిన మూవీ దసరాకి బ్లాక్ బస్టర్గా నచ్చింది. ఈ సందర్భంగా ఆ పాట తాలూకు ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోబోతున్నారు సింగర్. హాయ్ అండి. హలో కుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సాంగ్ అనేది ఒక హై మూడ్లోకి తీసుకెళ్ళిపోయిందండి. నిజంగా ఆ సాంగ్ అంటే ఆడియోలో లేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు థియేటర్స్లో కూర్చున్న ఆడియన్స్ కూడా. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఆ సీన్ యొక్క విలువ పదింతలు కనిపించింది. మీ ఎక్స్పీరియన్స్ లేని చాలా అసలు నేను ఊహించలేదండి పాడతానని. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా తక్కువ టైంలో పాడాను, 2-3 డేస్ ముందు. చాలా రిలీజ్కి చాలా తక్కువ అప్పుడు సారీ, సో అది చాలా ముందే పాడానమాట. రిలీజ్ అయ్యే ముందు చాలా తక్కువ రోజుల ముందు పాడాను. ఫస్ట్ విని తర్వాత ఇలా పాడాలని తమన్ గారు ఇలా పాడాలని చెప్పారు. సో తమన్ గారు ఎలా చెప్తే నేను అలాగే పాడాను అనమాట. ఒక ప్యాథెటిక్ సాంగ్ కదా, అంటే సినిమాలో ఒక ఎమోషన్ని విలన్ తాలూకు ఇంట్లో వాళ్ళని కూడా ఎక్కువ ప్రొజెక్ట్ చేయం జనరల్గా, కానీ వాళ్ళ భావోద్వేగాలని పరిచయం చేసే సాంగ్ అది, వాళ్ళ గొప్పతనం అని చెప్పే సాంగ్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కనిపించదు, వాయిస్ విజువల్స్. ఎలా అనిపించింది ఆ పాట ఎక్స్పీరియన్స్? పాడుతున్నప్పుడు కానీ లిరిక్స్ చూసినప్పుడు కానీ కొత్తగా అనిపించిందని. నేను ఎప్పుడు ఇలాంటి పాట ఎప్పుడు పాడలేదు, ఇది ఫస్ట్ టైం పాడాను నేను ఇటువంటి పాట. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ త్రివిక్రమ్ గారు, తారక్ గారు కూడా ఫేవరెట్ నాకు. తమన్ గారు ఎప్పటి నుంచో ఐ అడ్మైర్ తమన్ గారి మ్యూజిక్ అనమాట. సో ఆయన మ్యూజిక్లో పాడడం, త్రివిక్రమ్ గారి డైరెక్షన్, ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఈ కాంబినేషన్లో పాట నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పాట లిరిక్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. దువ్వేనమ్మ అని పాడాను ఫస్ట్, తర్వాత అది పెంచల్ దాస్ గారు ఉన్నారనమాట, సో ఆయన కరెక్ట్ చేస్తున్నారు. దువ్వేనమ్మ అని అనాలి అని అంటే చిన్న చిన్న కరెక్షన్స్కి పెంచల్ దాస్ గారు కొంచెం టైం పట్టిందండి, ఒక 5-10 మినిట్స్ పట్టింది. తర్వాత అలవాటైంది. ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలి నాడమ్మ, రెడ్డెమ్మ తల్లి సక్కనైన పెద్ద రెడ్డమ్మ. నల్లారెగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన, నల్లారెగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన, నీ పెనిమిటి కాలి నడమ్మ, రెడ్డెమ్మ తల్లి సక్కనైన పెద్ద రెడ్డమ్మ, సక్కనైన పెద్ద రెడ్డమ్మ, సక్కనైన పెద్ద రెడ్డమ్మ. ఎక్సలెంట్ అండి. ఒక పాట అనేది ఒక లైఫ్ ఉంటుంది పాటకి, ఒక జనరేషన్స్ పాటు వినపడే పాట అనిపిస్తుంది మాకు వింటే. ఎందుకంటే ఎక్కడ ఏ ప్యాథెటిక్ మూడ్లో ఉన్నా కొన్ని పాటలు మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఆ పాటల్లో ఈ పాట కూడా కంపల్సరీ ఉంటుంది, టాప్ ప్లేస్లో ఉంటుంది. అరవింద సమేత ఒక దసరాకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ విజయం అనుకుంది, ఒక పాటతో ఈ సినిమాలో ఒక పాట అయ్యారు. తమన్ గారి గురించి కానీ, త్రివిక్రమ్ గురించి గారి గురించి కానీ ఏం చెప్తారు? తమన్ గారి మ్యూజిక్కి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండి ఆయన మ్యూజిక్కి. అండ్ ఆయన సౌండింగ్ కానీ, ఆయన వాడేవి కానీ, ప్రతి సాంగ్ డిఫరెంట్గా ఉంటాయి, అసలు చాలా కొత్తగా వినిపిస్తుంటాయి. సో తమన్ గారి మ్యూజిక్కి నేను ఎప్పటి నుంచో ఫ్యాన్. అలాగే ఎప్పుడు నాకు ఎప్పుడు పాడాలనిపిస్తుంటే తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాట. సో పాడాను, ఒక 2-3 ఫిల్మ్స్కి పాడాను. బట్ ఈ ఫిల్మ్కి ఇలాంటి పాట పాడడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. అండ్ తమన్ గారు కూడా గుడ్ అన్న, మనకి మన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు బాగుంది అని చెప్పినప్పుడు సో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ త్రివిక్రమ్ గారికి కూడా ఆయన మాటలకి నేను చాలా చాలా ఫ్యాను.
ఆయనకి ఆయన ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడినా చాలా వినాలనిపిస్తుంది, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది ఆయన మాట్లాడేటప్పుడు వినాలనిపిస్తుంది. సో త్రివిక్రమ్ గారికి కూడా నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. సో నేను కలిసినప్పుడు ఆయన కూడా విన్నారు నేను పాడిన తర్వాత. సో చాలా బాగా పాడామని చెప్పారు త్రివిక్రమ్ గారు కూడా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తారక్ గారికి కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన యాక్టింగ్కి కానీ చాలా ఎంత మూవీలో ఎంత ఆబ్వియస్లీ ఆయన చాలా బాగా చేస్తారు అన్ని మూవీస్లో. సో ఈ మూవీలో కూడా చాలా చాలా బాగుంది మూవీ కూడా, అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఈ కాంబినేషన్లో. అండ్ ఆల్ ముగ్గురు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఫేవరెట్ డైరెక్టర్, ఫేవరెట్ యాక్టర్, హీరో. సో నాకు రెగ్యులర్ సాంగ్ కాంబినేషన్లో మళ్ళీ రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు తమన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. మనోహరి పాడినప్పుడు ఒకసారిగా ఒక హై ఫీల్ వచ్చింది. మనోహరి తర్వాత మళ్ళీ అరవింద్ సమేత ఈ పాట కోసం యాక్చువల్గా హన్ చేస్తున్నారు చాలా మంది. ఎవరు పాడారు పాట, ఆల్బమ్స్ లేదు. సో డెఫినెట్గా ఈ పాట అనేది ఎమోషనల్ లాక్ అయిపోయింది మూవీలో. ఒకసారిగా కథని అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఈ పాట ఒక పదింతలు పెంచింది ఆ ఎమోషన్ని, సినిమా మీద గౌరవాన్ని కూడా పదింతలు పెంచింది. అలాంటి పాట మీ కెరియర్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు చాలా హ్యాపీగా ఉండదు, నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను, ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ నేను వెళ్ళి పాడింది అక్కడ. అవన్నీ ఇంకా నాకు ఇప్పుడే అయినట్టు అనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ వన్ వీక్ అట్లా అవుతుంది పాడి, 1 వీక్ 10 డేస్ అవుతుంది, బట్ ఇప్పుడే అయినట్టు ఫ్రెష్ గా ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది ఈ పాట. జనరల్ గా స్పెషల్ గా పెద్ద స్కేల్ ఆఫ్ మూవీస్ కి సింగర్స్ అంటే ఎక్కువగా నార్త్ నుంచి వాటి నుంచి మనం ఒక మనకి ఇంపోర్ట్ చేసుకోవటం అనేది ఒక జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు అది కాస్త తగ్గింది అనుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు పడేస్తున్నారు హ్యాపీగా, మంచి టర్న్ తీసుకుంది తెలుగు సంగీతం కూడా అనుకోవచ్చు. అంటే అంతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇష్టం అండి అది. ఎందుకంటే వాళ్ళు ఒక పాట కంపోజ్ చేస్తారు, ఒకటి మైండ్లో పెట్టుకుని కంపోజ్ చేస్తారు. సో అది వాళ్ళ అవుట్పుట్, పాట అవుట్పుట్ ఎవరి వాయిస్లో బాగుంది అంటే వాళ్ళు దాన్ని కాప్ చేస్తారు. అది ఇక్కడ వాళ్ళే అవ్వచ్చు, బయట నార్త్ వాళ్ళు కావచ్చు, ఎక్కడ వాళ్ళైనా కావచ్చు. సో వాళ్ళు కంపోజ్ చేసిన పాట ఏ సింగర్ పాడితే అవుట్పుట్ బాగా వస్తుందో అది వాళ్ళకి తెలుస్తుంది. సో అంత వాళ్ళ డెసిషన్. డబ్ స్మాష్ చేస్తున్నారు, కొత్త కొత్త సాంగ్స్ చేస్తున్నారు, ఎలా కెరియర్ ని ముందుకు తీసుకెళ్దాం వీడియో సాంగ్స్ అంటే? ఎప్పుడు ఏదో కొత్త ప్రయోగంతో మోహన కనిపిస్తూనే ఉంటుంది. 2 మంత్స్ గ్యాప్ లో ఏదో ఒక పాటతో కొత్త, ఎలా అనిపిస్తుంది ప్రయాణం మోహన్ గారు? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా కేవలం ఒక మోహన అంటే ఈ పాట లేకపోతే ఈ జానర్ ఈ ఇలాంటి పాటలకి అని పరిమితం చేయకుండా డిఫరెంట్గా పాటలు ఇవ్వటం, ట్రై చేయడం, అట్లీస్ట్ నాకు నా వరకు మోహన అంటే ట్రై చేద్దాం అని అనుకుంటున్నారు. సో నాకు అటువంటి డిఫరెంట్ సాంగ్స్ కూడా వస్తున్నాయి, ఒకటే రకమైన పాటలు కాకుండా. సో వాళ్ళందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అప్కమింగ్ పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, రిలీజ్ అవుతాయండి, ఒక 2-3 మూవీస్ ఉన్నాయి. ఒక ఎమోషనల్ సాంగ్స్ అరుదుగా దొరుకుతుంటాయి సింగర్కి, అంటే డ్యాన్స్ నెంబర్స్ అవన్నీ ఒక సిచ్యువేషన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుంటాయి, కానీ ఒక ఎమోషనల్ ని డ్రైవ్ చేసే సాంగ్స్ అరుదుగా దొరుకుతుంటాయి. ఆ విషయంలో మీరు లక్ అనిపిస్తుంది? ఫార్చునేట్ అండి అంతే. అలా పాటలు పిలవడం, నేను గుర్తు రావడం, నన్ను పిలవడం నిజంగా ఫార్చునేట్. ఫైనల్ గా మీ పాట విని కొంగులు తడుపుకుంటున్న లేడీస్ కి, ఎమోషనల్ గా బయటకు వస్తున్న ఆడియన్స్ కి ఏం చెప్తారు? నేను ఏం చెప్పను. థ్యాంక్స్ ఇద్దాం, థ్యాంక్స్ అంతే, ఇంకంతకుముందు ఏం చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్, నాకు మెసేజెస్ చేస్తున్నారు, నేను పోస్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ దాంట్లో అందరూ మెసేజ్ చేస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు డిఫరెంట్గా పాటలు ఇస్తున్నందుకు. తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ త్రివిక్రమ్ గారికి థ్యాంక్ యూ, అండ్ ఎన్టీఆర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. సాంగ్ ఎవరు పాడారు ఏంటి,
సాంగ్ వింటూనే ఉన్నాం సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ సాంగ్ ఎందుకో ఫన్ చేస్తూనే ఉంది. సో మీ వాయిస్ నుంచి బయటకు వచ్చిన సెటిల్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏం చేసినా మీరు టీవీ ఫైవ్ వాళ్ళు చాలా పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇది నేను రావడం ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.